హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ నౌ ఈరోజు మన టాపిక్ ఏమిటంటే నిద్ర అసలు మనిషి ఎంత సమయం పడుకోవాలి పడుకునే భంగములు వాటి ప్రయోజనాలు దుష్ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం నిద్ర శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి నిద్ర మనిషికి ఎన్ని గంటలు అవసరమో ఇప్పుడు చూద్దాం సామాన్యంగా పిల్లలకు పెద్దల కంటే ఎక్కువ నిద్ర అవసరం ఇది వారి శారీరక పెరుగుదలకు మానసిక అభివృద్ధికి చాలా అవసరం అప్పుడే పుట్టిన పిల్లలైతే సుమారు పద్దెనిమిది గంటల నిద్ర అవసరం వారు పెరుగుతున్న కొద్దీ ఇది తగ్గిపోతుంది పెద్దవారు అయితే ఎనిమిది గంటలు నిద్రపోవాలి నిద్ర వలన మెదడుకు విశ్రాంతి దొరికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది శరీరంలో రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుంది నాడీ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది హార్మోన్ల ఉత్పత్తి నియంత్రణ నిద్ర వలన సక్రమంగా జరుగుతుంది నిద్ర తగ్గితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అందరూ రకరకాల భంగిమలలో పడుకుంటారు మనం పడుకునే విధానాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది స్లీపింగ్ పొజిషన్స్ ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ అండ్ రైట్ ఉంటాయి చాలామంది బ్యాక్ సైడ్ పడుకుంటారు బ్యాక్ సైడ్ పడుకోవడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది రైట్ సైడ్ పడుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం వస్తుంది లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల హెల్త్ బాగుంటుంది డైజెషన్ మంచిగా అవుతుంది లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల హార్ట్ పనితీరు బాగుంటుంది ఆడవారు ప్రెగ్నెంట్గా ఉన్నా లేకపోయినా లెఫ్ట్ సైడ్ పడుకోవడం మంచిది దీనివలన హార్ట్కి కిడ్నీస్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల పొట్టలో యాసిడ్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది కడుపులో గ్యాస్ పెయిన్ వస్తుంటే లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల ఉపశమనం లభించవచ్చు లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల నడునొప్పితో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి